హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 20వ తారీఖు ఆగస్ట్ 2022, 20th August 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదేంటో మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక ఎవరికైతే మన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు రంగించుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. జాగ్రత్తగా చూసి ఒకటికి రెండుసార్లు చూసి మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగుకి వస్తుంది, ప్లస్ ఈ టైంలో ఏ రంగులు గెలుస్తుంది, మనం ఏ టైంలో అయితే దెబ్బలాట పెట్టుకుంటాం ఆ టైంలో ఏ రంగులు గెలుస్తుంది, ఈ మూడు విషయాలు చూసుకుని జాగ్రత్తగా దెబ్బలాట ఆడుకుంటానని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమళ్లను కానీ లేదంటే కోడి నెమల పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత కోడి నెమల్లో కోడి నెమల పింగళాల తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, కానీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి నెమల కక్కెర్లో, తెల్ల నెమల్లో, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెర్లో, తెల్ల కక్కెర్లో బాగా కోడి చూపుగల రసంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పటికి కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్ర డాగలు, పచ్చకాకులు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, కాకి డాగలు, గట్టి కాకులు, అన్ని రకాల కాకి చూపు మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను లేదంటే కోడి పింగళాలను కానీ పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ డాగ పింగళాలు లేదంటే ఎర్ర పొలాలు, డాగ పింగళాలు లేదా ఎర్ర పొలాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదంటే డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, చింతపిక్కల డాగలు, ఇలాంటివి ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లోనే గెలుస్తాయి ఈ రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి కాకి నెమల్లో బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, తుమ్మెదవన్న కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో
ఎర్ర పొలాలను లేదంటే డాగ్ పింగళాలను ఈ రెండు ఇటిని మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ అన్ని రకాల కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వన్నె కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇవన్నీ మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కనుక ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండటప్పటికీ కోడికాకులు లేదా కోడికాకి డాగలు, కోడికాకులు లేదా కోడికాకి డాగలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కానీ లేదంటే కోడి కాకి డాగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న చెప్పి కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైదాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా, చూపులకి గెలుస్తే ఈ రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, వాటితో పాటు ఎర్ర అబరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో కనుక ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను లేదంటే కోడికాకి డాకలను, కోడి కాకులు అంటే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కలు తెలుపు మాత్రం కంపల్సరీ ఉండాలి, అలాంటి కోడి కాకులను కోడికాకి డాగలను మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి, లేదంటే ఓడిపోతాం. అలాగే ఇక్కడ అన్ని రకాల నెమళ్ళను, నెమల పింగళాలను, గౌన్ నెమళ్ళను, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కనుక ఉపయోగించుకున్నాం అంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాస్ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను, ఎర్ర నెమళ్ళను కానీ లేదంటే ఎర్ర అబ్రాస్ నెమళ్ళు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళకైనా ఎర్ర అబ్రాస్ నెమళ్ళకైనా ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో తెలుపికలు అనేవి అసలు ఉండకూడదు. అలా తెలుపు లేని ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్బరాస్ నెమళ్ళను మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగుల చెప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కాకి డేగలు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులన్నీ కూడా. చూపులకి కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే చెప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, అలాగే నల్లకట్టు రసంగులు ఇలాంటివి, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు లేని ఎర్ర నెమలను, ఎర్ర అబ్రాస్ నెమలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఉండే టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి పింగళాలు, కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమగల కాకులు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఈ మూడు రంగులు, కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఈ మూడు రంగులు అనేవి ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ బాగా పశ్చిమగల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం.
అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో కాకి పింగళాలను, లేదంటే బాగా పసిమిగల కాకులను, లేదంటే నల్ల బొట్ల సేతువాళ్ళనైనా కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలం. అలాగే అన్ని రకాల కోడి చూపు సంబంధించినవి, వాటితో పాటు మ్యాక్సిమం అన్ని రకాల డ్యాగలు కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ని వర్కౌట్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.